మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మా కార్యాలయంలో జనజాతి సేన అదేవిధంగా స్వేరోస్ ఆధ్వర్యంలో ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి జరిపి అనే చిత్రపటం పూలమాల వేసి ఈరోజు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈరోజు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆయన చిన్నప్పటి నుండి చదువు పట్ల ఎంతో అంకితభావం కలిగినటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుండి తను కుటుంబానికి తోడుగా ఉండడానికి చిన్నప్పుడే ఆయన పేపరు బాయ్గా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా కుటుంబానికి ఆర్థికంగా కూడా ఆయన అండగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన రకంగా విద్యలో ముందుకు వెళ్తూ ఆ రకంగా ఈరోజు ఎంతో ఉన్నతమైన చదువులు చదివి ఈరోజు ఆయన డిఆర్డిఓలో ఉద్యోగం సంపాదించి అదేవిధంగా మళ్ళీ శాస్త్రవేత్తగా ఈరోజు దేశానికి ఎంతో ఎనలేని సేవలు అందించి ఒక మిసైల్ మ్యాన్గా ఈరోజు పేరు గడించినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. కాబట్టి అబ్దుల్ కలాం గారిని ఆ విధంగా విద్యార్థులు యువకులు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా భవిష్యత్తులో ఇంకా ఎదగడానికి అబ్దుల్ కలాం గారిని ప్రేరణగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.